హాయ్ అండి, నా పేరు జీవన్. మీకు సాహో సినిమాలో కూడా నన్ను చూసే ఉంటారు. అండ్ ముందు పలక్నమ్మ దాస్ అండ్ ఈ నగరానికి ఏమైంది తాను సినిమాల్లో చేశాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎంకరేజింగ్. అండ్ ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, నేను 2 రోజులు ముందనే రిలీజ్ అయిందండి సాహో మూవీ. అండ్ సినిమా ఓపెనింగ్స్ వల్ల జబర్దస్త్ ఉంది, అందరూ హ్యాపీ అండి. ఎవ్రీ వన్ చూసిన ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా. కానీ ఏంటంటే, కొంతమంది నెగిటివ్ రూమర్స్ అనేది స్ప్రెడ్డింగ్ చేస్తున్నారు అండి సాహో మూవీ గురించి. మీరు ఒక్క నెగిటివ్ రివ్యూ చేసేటప్పుడు ఒక్క విషయం ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలు అంటే 2 2 2.5 ఇయర్స్ కష్టపడి యువీ క్రియేషన్స్ సుజిత్ గారు కానీ, వంశీ గారు, ప్రమోద్ గారు ప్రొడ్యూసర్స్, ప్రభాస్ గారు కానీ, ఆ టీం కానీ, ఒక 300 400 మంది టెక్నీషియన్స్ కానీ, ఎంతమంది దానిపైన ఎన్ని రాదు డే అండ్ నైట్ కష్టపడి పనిచేసి ఒక సినిమాని రిలీజ్ చేసిన తర్వాత వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంటే 1 2 అవర్స్లో నెగిటివ్ రిమోర్స్ అనేది స్ప్రెడ్ చేయడం అనేది మంచిది కాదు. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, ఎవరిని నన్ను కూడా నేను ఎవరిష్టం మాట. సో ఏంటంటే, ఒక సినిమా అది 350 కోట్లు పెట్టి తీసి రిలీజ్ చేసిన తర్వాత ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఒక సినిమా వెళ్ళింది అంటే అది మనకు చాలా గర్వకరం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మనం ఎంతో పుణ్యం చేసుకుని పుడుతున్నాయి కానీ ఇండస్ట్రీలో ఉంది. కానీ కూడా ఎవ్రీ వన్ ఈజ్ హ్యాపీ. చాలామంది నాకు తెలిసినంత మటుకే నేను ఇన్ని 2 రోజుల నుంచి చూస్తున్నాను, అందరూ హ్యాపీ అండి. కానీ నిన్న రాత్రి నుంచి నాకు యూట్యూబ్లో వీడియోస్ ఏమీ చూస్తున్నాను, కొంతమంది ఏదో మాట్లాడుతున్నాను వీడియోస్. ఇట్స్ రాంగ్, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, నెగిటివ్ రూమర్స్ స్ప్రెడ్ చేయకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.